కృతాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం నాటి కాలంలో యజ్ఞాలు యాగాలు దాన ధర్మాలు చేయటంలో వారి పాపాలను పోగొట్టుకునేవారు. కలియుగంలో దైవనామస్మరణ జపం వల్ల పుణ్యరాశిని పెంచుకోవచ్చు అని భగవంతుడు భగవద్గీతలో బోధించాడు. ఏ దైవనామస్మరణ చేస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామ అని జపిస్తే జయం లభిస్తుంది. జై శ్రీరామ్. కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయం అయిపోతాయి. దామోదర అని జపిస్తే బంధముల నుంచి విముక్తి లభిస్తుంది. నారాయణ అని స్మరిస్తే సకల సర్వ గ్రహ దోషాలు సమసిపోతాయి. మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. అచ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా మారుతుంది. నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులపై మీదే విజయం అవుతుంది. అదే నారసింహ అని స్మరిస్తే సకల భయముల నుండి విముక్తి కలుగుతుంది. గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. గోవింద గోవింద. శ్రీ లక్ష్మీనారాయణ అని స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళకళలాడుతూ ఉంటుంది. సర్వేశ్వర అని స్మరిస్తే మనం చేపట్టిన కార్యం సత్వరమే విజయం అవుతుంది. జగన్నాథ అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత లభిస్తుంది. జగన్నాథ నమో నమః. కృష్ణ కృష్ణ అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది. జై శ్రీకృష్ణ. శివ శివ అని స్మరిస్తే సకలము మీ దగ్గరికి చేరుతాయి. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.